పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళారు. మళ్ళీ మా హీరో ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని ఎంతో కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ సినిమాల్లోకి వస్తాను అంటూ వరుసగా 3 సినిమాలు ప్రకటించాడు పవన్ కళ్యాణ్. కరోనా ముందే ఈ 3 సినిమాలు ప్రకటించి సినిమా షూటింగ్స్ను కూడా మొదలుపెట్టాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. వకీల్ సాబ్ సినిమా దిల్ రాజ్ ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత తన కెరీర్లోనే గబ్బర్ సింగ్తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్లో ఇంకో సినిమా చేయబోతున్నారు. ఇలా ఇప్పటికే వరుసగా 3 సినిమాలు లైన్లో పెట్టారు పవన్ కళ్యాణ్. కానీ అంతలోనే కరోనా రావడంతో ఆయన రావడం కొంచెం లేట్ అయింది. కానీ ఆయన చెప్పినట్టు ఒక్కోసారి రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్క. కరోనా వల్ల లేట్ అయినా తర్వాత ఆయనని మళ్ళీ గొప్ప కంబ్యాక్ ఇస్తారు. అయితే ఇప్పటికే 3 సినిమాలు లైన్లో పెట్టారు, షూటింగ్లోనే ఉన్నాయి. ఇవి అవ్వకముందే ఇంకో సినిమా గురించి చెప్తారని ఎవరు ఊహించలేదు కూడా. కానీ పవన్ కళ్యాణ్ దసరాకి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేశాడు, తన తర్వాత సినిమా కూడా ప్రకటించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇంకా ఖుషి అవుతున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాలు లేకుండా ఉన్న వాళ్ళకి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. నిన్న దసరా సందర్భంగా పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ సాధించిన అయ్యప్పనం కోశ్యం అనే మల్టీస్టారర్ మూవీ తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు రీమేక్ చేయబోతున్నారు. సూర్యదేవర్ నాగవంశి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటారు, అందులో ఒకరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా చూసి ఈ కథకు ఓకే చెప్పారు. దీంతో అయ్యప్పన్ కోశంలో పోలీస్ పాత్రకి పవన్ కళ్యాణ్ సరిపోతాడని భావించి పవన్ కళ్యాణ్ సంప్రదించారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ పాత్రకు వెంటనే ఒప్పుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని మరోసారి పోలీస్ పాత్రలో చూడొచ్చు. మలయాళంలో బాగా హిట్ సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ సాధిస్తుంది అని అనుకుంటున్నారు. అయినా పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సినిమా ఖచ్చితంగానే హిట్ సాధిస్తుంది. ఇందులో మరో స్టార్ హీరో కోసం ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ, రానా పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇంకో పాత్ర ఎవరికి వరిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ పక్కన ఏ హీరో పెట్టి మల్టీ స్టార్ చేస్తారో ఆలోచించాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెంకటేష్తో కలిసి గోపాల గోపాల సినిమా మల్టీ స్టారర్గా తీశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఇంకో మల్టీ స్టారర్ రాలేదు. పవన్ కళ్యాణ్కి ఇది రెండో మల్టీ స్టారర్. మరి ఆ రెండో హీరో ఎవరో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓ పక్కన రాజకీయాల్లో బిజీగా ఉంటూ మరో పక్క సినిమాల్లో కూడా బిజీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఇలా దసరాకి తన ఫ్యాన్స్కి గొప్ప బహుమతినిచ్చారు, సర్ప్రైజ్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర్ నాగవంశి నిర్మాతగా యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ అయ్యప్పన్ కోశం తెలుగు రీమేక్ రూపుదిద్దుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. ఇప్పటికే 3 సినిమాలు లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ 3 కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారని సమాచారం. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం అంతే వెయిట్ చేస్తున్నారు.